బంటి ఒప్పుకోవద్దు. బంటి ఒప్పుకునే ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఎలాగండి, అంజలిని చూస్తేనే బంటి దూరంగా వెళ్ళిపోతున్నాడు కదా. ఆ దూరాన్ని శాశ్వతంగా చెరిపేసేందుకే ఈ ప్లాన్. పంతులు గారితో మాట్లాడి అన్నీ నేనే అరేంజ్ చేస్తాను. ఏమిటి ఎలా అనేది జాగ్రత్తగా వినండి. అమ్మా, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవాలి అనుకున్నవాళ్ళు వచ్చి పీటల మీద కూర్చోండి. అయ్యా ముఖర్జీ గారు, దినేష్ రేఖా దంపతులతో పాటు బంటి అంజలి దంపతులు కూడా వ్రతాన్ని చేసుకుంటారు అని చెప్పారు కదా. వాళ్ళని కూడా వచ్చి పీటల మీద కూర్చోమనండి. ఏంటి కూర్చునేది? వశిష్ఠుల వారు మంత్రాలు చదివితే మాత్రం ఇష్టం లేకపోయినా పెళ్ళి అయిపోతుందా అన్నట్టు తమ రండి అంటే వచ్చేయాలా? అమ్మా కావేరి, నాకు మా దినేష్ రేఖాయంతో బంటి అంజలి కూడా అంతే. అందుకే రెండు జంటలు కలిసి వ్రతాన్ని చేసుకుంటే శుభం జరుగుతుందని అలా చెప్పాను. నాకు ఇష్టం లేదు, నేను రాను. తప్పు బాబు, అలా అనుకోకూడదు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే సమస్త కార్యాలందు విజయాలు లభిస్తాయి. వధూవరుల కాపురం దివ్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగం, ఆచంద్ర తారార్కం వెలుగుతుంది. స్త్రీలకి సౌభాగ్యాన్ని, పురుషులకి మనోవాంఛా ఫలసిద్ధిని కలిగించే మహత్తరమైన వ్రతం ఇది. అయినా సరే, నాకిష్టం లేని వాళ్లతో కలిసి నేను కూర్చోను, నేను వ్రతాన్ని చెయ్యను. బంటి, ఏంటా మండితనం? పంతులు గారు అంతగా చెప్పాక కూడా కాదనడం ఎందుకు? కాదనక, పొలోమనెళ్ళి విడాకులు ఇవ్వబోయే పెళ్ళం పక్కన కూర్చొని వ్రతం చేసుకోవాలా? అక్క, శుభవాన్ వ్రతం చేసుకుంటుంటే ఏంటా మాటలు? వదిన, ముఖర్జీ గారు పెద్దవారు, ఎంతో గొప్ప మనసుతో ఈ ఏర్పాట్లను చేయించినట్టున్నారు. నువ్వు సరే అంటే బంటి తప్పకుండా ఒప్పుకుంటాడు. మరాదే, నేను ఒక్క పొద్దే, నా మొగుడు ఒక్క పొద్దే, ఇంట్లో బియ్యం లేక పిల్లలు ఒక్క పొద్దే అన్నట్టు సఖ్యతే లేని వాళ్ళిద్దరూ కలిసి సత్యనారాయణ సోమవ్రతం చేసుకోవాలా? చూడమ్మా, ఈ క్షణం మనకి ఊపిరి ఉంది అంటే మనం బ్రతికున్నట్టే, ఈ క్షణం దాకా విడిపోలేదు అంటే వాళ్ళు దంపతులు అన్నట్టే. అవును బంటి, మా డాడీ చెప్పినట్టు మీరిద్దరూ వచ్చి కూర్చోండి. అంజలి, కమ్ ఆన్ ఏసీ. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మనం అనుకున్నంత మాత్రమే జరగదు. ఈ సత్యదేవుడి అనుగ్రహం ఉంటేనే సాధ్యపడుతుంది. చూడు బాబు, ఇప్పుడు నువ్వు కలిసొచ్చే అదృష్టాన్ని కాదు అనుకుంటే ఇక నీకన్నీ అరిష్టాలే. నీకే కాదు, నీ కుటుంబానికి కూడా తప్పకుండా తేడా కొడుతుంది.
కావేరి, విన్నావుగా, అసలే మన టైం బాగోలేదు. ఆ మధ్య నీకు హెల్త్ బాగోలేక ట్రీట్మెంట్ కోసం కేరళ దాకా వెళ్ళొచ్చావు.